లాక్డౌన్ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం విధించారు. కోదాడ, దామరచర్ల, నాగార్జున సాగర్ దగ్గర అంతరాష్ట్ర చెక్పోస్టులన్నీ మూతపడ్డాయి. మండలాల మధ్య చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. నిబంధన అతిక్రమించిన వాహనాల్ని పోలీసులు సీజ్ చేస్తున్నారు. నల్గొండ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతుంది. మొన్న జనతా కర్ఫ్యూలో చూపించినటువంటి స్ఫూర్తిని మాత్రం జనం నిన్న చూపించకపోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు కూడా పెట్టడంతో ఈరోజు కొద్దిగా జనసంచారం తగ్గినట్టుగా కనిపిస్తుంది. అయినా జనంలో ఇంకా ఈ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి నిరోధానికి స్వతహాగా సామాజిక బాధ్యతగా వ్యవహరించలేకపోతున్నారు. చాలా చోట్ల కూడా విచ్చలవిడిగా ఈ జనం అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు చాలా కఠినంగా ఆంక్షలు విధించి వ్యవహరిస్తున్నప్పుడు కూడా అనేక మంది బయటకు వస్తున్నారు. కనీసం కర్చీఫ్ లేకుండా వస్తున్నటువంటి ఒక వాహన దాడికి పోలీసులు సూచన చేస్తున్నారు. కనీసం మాస్క్ కాకుండా కర్చీఫ్ మాత్రం కట్టుకోవాలని చెప్పి పోలీసులు అయితే చాలా సున్నితంగానే మందలిస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది కూడా ఎక్కడ కూడా కనీసం సామాజిక బాధ్యతగా పాటించకపోవడంతో పోలీసులు తీవ్రంగా అంటే కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర సరిహద్దులు, ముఖ్యంగా కోదాడ, దామరచర్ల, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో రాష్ట్ర సరిహద్దులు మూసివేశారు. ఒక్క వాహనం కూడా లోపలికి రావడం లేదు. అలాగే టోల్ ప్లాజాల వద్ద కేవలం ఒకే ఒక్క అంటే సెంటర్ నుంచి పంపిస్తున్నారు. మిగతా అన్నింటిని కూడా మూసివేసినటువంటి పరిస్థితి. మరోవైపు మండల కేంద్రాలకు సంబంధించి మరో కేంద్రానికి కూడా రాకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేసి పూర్తిగా రహదారులను అయితే ఏర్పాటు చేశారు. మనకు అర్థమవుతుంది, ముఖ్యంగా పౌరులు అయితే చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఎంత కౌన్సిలింగ్ చేసినప్పటికి కూడా వారికి మాత్రం చెవికి ఎక్కడం లేదు. వారి యొక్క నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. చాలాసార్లు లాఠీలకు కూడా పని చెప్పాల్సిన పరిస్థితి రావడంతో కొంత పోలీసులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనతో పాటు స్థానిక పోలీసు అధికారి ఉన్నారు. చెప్పండి, లాక్డౌన్ ఎలా కొనసాగుతుంది, ఏ రకమైన ఆంక్షలు పెట్టారు మీరు? రైట్, లాక్డౌన్లో భాగంగా మార్నింగ్ 6 గంటల నుంచి స్టార్ట్ అయింది లాక్డౌన్. సో లాక్డౌన్లో భాగంగా ఓన్లీ నిత్యావసర వస్తువులు బయట ఏవైతే దొరుకుతున్నాయో, కూరగాయలు, పండ్లు, గ్రాసరీ ఐటమ్స్, ఇంకేదైనా కిరాణా షాపు, పాలు, పెరుగు కానివ్వండి, లేదా మెడికల్ షాప్స్, ఇక్కడ దాకా అన్ని ఓపెన్గా పెట్టారు. పబ్లిక్ ఇంటి నుంచి ఒకరు వస్తున్నారు, తీసుకుని వెళ్తున్నారు. కొంతమంది కొంచెం వైలేషన్ నుంచి కూడా వాళ్ళకు స్మూత్గా వార్నింగ్ ఇస్తున్నాం. తర్వాత వచ్చేసి ఈ లాక్డౌన్లో భాగంగా ఎక్కడ కూడా గ్యాదరింగ్స్ లేకుండా, ఎక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ లేకుండా మోర్ దాన్ 5 అన్నారు, అక్కడ గ్యాదరింగ్ లేకుండా చూస్తున్నాం ఒకటి. అండ్ మన టౌన్లో 4 చెక్పోస్టులు పెట్టాం, 2 టౌన్ లిమిట్స్లో. తర్వాత రూరల్ లిమిట్స్లో 2 చెక్పోస్టులు పెట్టాం, 1 టౌన్ లిమిట్స్లో కూడా పెట్టారు చెక్పోస్ట్ 1 టౌన్ సీఏ గారు. సో ఆ చెక్పోస్టులో భాగంగా మేము చెక్ చేస్తూ ఉన్నాం. అనవసరంగా ఎవరైనా తిరిగి రోడ్ల మీద మనకు ఎదురైతే మాత్రం వాళ్ళ బండి సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఈ రూల్స్ని మేము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం అందరినీ. పోలీసులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, అత్యవసరం అయితే మాత్రమే బయటికి వెళ్ళాలని చెప్తున్నారు. చాలా వరకు సూచనలు చేసినప్పుడు కూడా కొంతమంది బాధ్యత రహితంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఒక వాహనదారుడు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎందుకు బయటికి వెళ్ళారు పోలీసులు వద్దన్నప్పటికి కూడా? సరుకుల కోసం సార్, సరుకుల కోసం వచ్చాం. మీరు ఎక్కడ ఉంటారు, సరుకులు ఎక్కడ లభిస్తాయి? మాది ఇక్కడే సార్. మాస్క్ ఎందుకు ఆడట్లేదు మీరు చెప్పండి? సామాజిక బాధ్యతగా అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, బయటికి వెళ్ళొద్దు. అవును సార్, అంటే మా ఆయిల్ పండగ ఉంది కదా సార్, కొంచెం ఆయిల్ కోసం అని వచ్చి బయటకు వచ్చినాం. చూసాం కదా, అంటే పౌరులు అయితే చాలా వరకు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు మాస్కులు ధరించాలని ఎంత సున్నితంగా చెప్పినప్పుడు కూడా వారైతే వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం జిల్లాలో కూడా నిన్నటి పరిస్థితి లేనప్పుడు కూడా కొంత అదుపులో ఉన్నట్టయితే తెలుస్తుంది. కేవలం అంటే పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించడం వల్లనే కొంత పరిస్థితి అయితే అంటే జనసంచారం అయితే తగ్గింది. కానీ ముఖ్యంగా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా వరకు ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చాలామంది రోడ్ల మీదకి రాకపోకలు అయితే తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వృద్ధులు కూడా బయటకు వచ్చినటువంటి వృద్ధురాలకి ఒక డాక్టర్ కూడా మాస్కు అంటే వేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఆ వృద్ధ మహిళ తనకు వద్దని చెప్తున్నప్పుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎట్లా ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏమి లేదు సార్, మనిషిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పెరగల ప్రతి జబ్బు కూడా, మరి కరోనా జబ్బు కూడా మనం అదే చేస్తున్నాం. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, లోకల్ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మినిమం మనకు చేతిలో ఉన్నటువంటి హ్యాండ్ రుమాల్ అంటే చేతి ఖర్చు పెట్టుకుంటే చాలు. లేడీస్ అయితే రుమాలు మన ఏమంటారు దాన్ని చేతి ఖర్చు పెట్టుకుంటే చాలు సార్. దట్ మీన్స్ వీ కెన్ ప్రొటెక్ట్ అదర్స్.
ఏదైతే డ్రాప్లెట్స్ మనం కాఫ్ ఉన్న వ్యక్తి కానీ జలుబు ఉన్న వ్యక్తి కానీ స్నీజ్ చేసినప్పుడు ఆ డ్రాప్లెట్స్ ఎయిర్లో ఉంటే ఎదుటి మనిషికి తాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం బయటికి రావద్దు, ఫస్ట్ గుంపులు గుంపులుగా రావద్దు, ఒకళ్ళిద్దరు రావాల్సిందే, మాస్కులు ధరించాలి, తద్వారా డాక్టర్స్ యొక్క సలహాలు తీసుకోవాలి, తద్వారా ఈ డిసీజ్ మన నుంచి వేరే వాళ్ళకి సమాజానికి పోకుండా చూసుకోవాలని నా యొక్క సలహా. వైద్యులు అయితే ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నారు, మన నుంచి ఇతరులకు ట్రాన్స్మిట్ కాకుండా ఉండాలంటే సామాజిక డిస్టెన్స్ను పాటించడంతో పాటు అంటే అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని చెప్తున్నారు. పోలీసులు మాత్రం తీవ్రంగా కట్టంగా వ్యవహరిస్తాం, రోడ్లపైకి వచ్చిన వారిపై కూడా వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ 9 నల్గొండ.